చివరి అవకాశం నాకు కాదు ప్రజలకు ఇప్పుడైనా ప్రజలంతా కళ్ళు తెరవాలి మరోసారి ఉన్మాదులు గెలిస్తే అమరావతి పోలవరం ఉండదు నాకేం కొత్త చరిత్ర అవసరం లేదు ప్రజల మంచి కోసమే చెబుతున్నా అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు ఉమ్మడి ఏపీలో సీఎంగా చేశానని 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానన్నారు తను ఎమ్మెల్యే పదవితో పని లేదని రాష్ట్ర ప్రజల్లో చైతన్యం రావాలని అందుకు అంత ధైర్యంగా ముందుకు రావాలని పేర్కొన్నారు భయపడితే ఆ భయమే మనల్ని చంపేస్తుందంటూ చంద్రబాబు తెలిపారు ఏలూరు జిల్లా దెంతులూరు నియోజకవర్గం బీజేరాయిలో బుధవారం ఇదేం కర్మ పేరుతో చంద్రబాబు కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం దిగిపోతేనే ఏపీ రాష్ట్రం బాగుపడుతుందని పేర్కొన్నారు ఒక్క ఛాన్స్ అంటూ జగన్ ప్రజల నెత్తి మీద భస్మాసుర హస్తం పెట్టారని విమర్శించారు ఎక్కడ చూసినా జనం ఇదే కర్మ అనే పరిస్థితికి వచ్చిందన్నారు ఆనాడు తాను చెప్పిందే ఇవాళ జరుగుతుందని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని చంద్రబాబు తెలిపారు ప్రజలు ఇప్పుడైనా తన మాట వింటారని ఆశిస్తున్నారని ఇప్పుడు కూడా వినకపోతే ఆ రాష్ట్రానికి ఇదే ఆఖరి అవకాశం అవుతుందంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు టీడీపీ ప్రభుత్వంలోనే పోలవరం ప్రాజెక్టును 72% పూర్తి చేశామని జగన్ ప్రభుత్వం రివర్స్ టెండర్ పేరిట పోలవరాన్ని గోదావరిలో ముంచేసిందన్నారు వైఎస్ వివేక హత్య కేసు విచారణను ఆయన కుమార్తె వైఎస్ సునీత తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయించడం సీఎం జగన్ కు చెంపదెబ్బ లాంటిదని చంద్రబాబు విమర్శించారు ఈ అంశంపై జగన్ ఎందుకు స్పందించడం లేదన్నారు లండన్ బాబు మళ్ళా లండన్ కు పంపిస్తా నిన్ను శాశ్వతంగా ఏ పార్టీతో పెట్టుకుంటున్నావో గుర్తు పెట్టుకో లండన్ బాబు తాడే పల్లెలో ఒక సైకో ఉంటే ఇక్కడ ఒక సైకో తయారయ్యావా నేను ఎందుకు వచ్చాను ఇక్కడ ప్రజల్లో చైతన్యం తేవడానికి వచ్చాను ఇదే కర్మ ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి వాళ్ళకి అండగా నిలబడాలని వస్తే నేను వస్తే నీ విన్యాసాలా ఇక్కడ దారిలో నిన్న బలవంతంగా డాక్రా మహిళను తెచ్చి వాళ్ళు కూడా నేనే పెట్టాను తమ్ముళ్ళు వాళ్ళు కానీ ఒకసారి గతంలోకి వెళితే చంద్రబాబు నాయుడు గారు డాక్రా పెట్టారు అది దేశానికి ఆదర్శమైంది సాక్షాత్ ప్రధానమంత్రి చెప్పాడంటే అది తమ్ముళ్ళు తెలుగుదేశం పార్టీ దూరదృష్టి నేను ఇక్కడికి వచ్చింది ఇదేం కర్మ ప్రారంభం చేయడానికి వచ్చా ఇంత మునిపే నేను మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ బాధుడే బాధుడు కార్యక్రమాన్ని ప్రారంభించాను